ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ఈ టీవీ ద్వారా మీ సత్యాన్ని మీ పిల్లలకు వినిపించడానికి సిద్ధపడి ఉండగా మీ మనసులోని ఉన్నతమైన మాటలు మీరే పలికింపచేయమని కోరుతూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, పాత రోగములు పోకముందే మరల కొత్త రోగాలు. ఈరోజు ప్రపంచాన్ని ఆవహించటం వెనక కారణమేంటి? శాస్త్ర ప్రపంచం ఏమి తెలుసుకోలేకపోతూ ఉన్న పరిస్థితుల్లో దేవుడు తన దివ్య జ్ఞాన గ్రంథంలో తన పిల్లలైన వారి కొరకు వ్రాయించి ఇచ్చిన సమాచారాన్ని మనమంతా కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 28:27 తిరిగి మరలా మనం చదవగలిగితే, ఒకనాడు ఇశ్రాయేలీలైన దేవుని ప్రజలైన వారిని ఎంత క్రూరంగా బాధించారో ఆనాటి ఫరో అలాగే ఐగుప్తీయుల యొక్క ప్రవర్తనను బట్టి ఎలాంటి తెగుళ్ళు వారు రుచి చూశారనే సందర్భాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉంటే, యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకున్న జాలక ఉందువు. అలాగే 35 మనం కూడా చూడగలిగితే, యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ల మీదను తొడల మీదను కుదరని చెడ్డపుండ్లు పుట్టించి నిన్ను బాధించును. ఎందుకు ఈ రోగాలు మానవాళిని కబళిస్తూ ఉన్నాయి? ఎందుకు ఈ తీరని రోగాలు, ఈ నయం కాని వ్యాధులు మానవాళిని ఆవహిస్తూ ఉన్నాయనే సంగతిని మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వారలారా, తల్లి గర్భము నుండి ఈ లోకంలోనికి నువ్వు అడుగుపెట్టే నాటికి ఎంత సుందరమైన, ఎంత అందమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవుడిచ్చిన ఆ ప్రాణాన్ని, దేవుడిచ్చిన ఆ జీవాన్ని నీవు ఎలాగ కొనసాగిస్తూ ఉన్నావనే సంగతిని మనం చూస్తూ ఉంటే, ప్రియమైన దేవుని వారలారా, ఎదిగే కొద్దీ మానవుని యొక్క ప్రవర్తనలో, ఎదుగే కొద్దీ మనిషి యొక్క ఆలోచనల్లో ఎంత హేయమైన, క్రూరమైన, దేవునికి అసహ్యమైన ఆలోచనలు పుడుతూ ఉన్నాయనే సంగతిని మనం చూస్తూ ఉంటే, ఈరోజున వార్తల్లో మనం చూస్తూ ఉన్న, వింటూ ఉన్న ఎన్నో సందర్భాలే ఉదాహరణలు, ప్రియమైన దేవుని వారలారా. మానవ బ్రతుకు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉంది అని అంటే, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఇష్టపడినట్లుగా మనిషి ప్రవర్తన కలిగి ఉన్నాడనంటే ఎంత మాత్రము లేనట్లుగానే మనకు కనపడతా ఉంది. ఎక్కడ దేవుణ్ణి భయపడేవారు ఉన్నారు ఈ రోజున సమాజంలో చెప్పండి ఒకసారి. ఎన్నో చట్టాలను ఈ రోజున ప్రభుత్వాలు మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ చేస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనుషులు చేసే భయంకరమైన నేరాలకు గాను, వారు చేస్తున్న అత్యాచారాలకు గాను ఎలాంటి చట్టాలను మరి ప్రభుత్వాలు చేస్తూ ఉన్నా కానీ చట్టాలకు భయపడే మనుషులు ఈ రోజున మనకు కనపడుతూ ఉన్నారంటారా చెప్పండి. ఎన్నో ఉదాహరణలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. నిన్న మొన్నటి మరి చేసిన దిశ చట్టం కానీ, అంతకుముందు నిర్భయ చట్టం కానీ, అత్యాచారం చేసే వారి విషయంలో ఎలాంటి భయంకరమైన శిక్షలు అమలవుతాయి అనే సంగతిని విశ్వవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నా కానీ, చూపిస్తూ ఉన్నా కానీ, ఎంతోమంది ఆ శిక్షకు గురవుతూ ఉన్నా కానీ, సాటి మనిషిలో భయం అనేది చూడలేని పరిస్థితులు ఈ రోజున కనపడతా ఉన్నాయి. కాదంటారా ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు మనిషి మనసు ఇంత క్రూరంగా మారిపోతూ ఉంది? సాటి మనిషి పట్ల ఇంత మరి ద్వేషాన్ని, ఇంత పగను మనిషి కలిగి ఉండి ఏ జీవుల్లోనూ, ఏ జంతువుల్లోనూ కూడా చూడలేని భయంకరమైన మారణకాండను మనుషుల మధ్య మనం చూస్తూ ఉన్నామనంటే, ఎంత తీవ్రమైన వ్యాధి బారిన పడిపోయాడో, పాపపు రోగపు బారిన పడిపోయాడో మనిషి మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. దాని నుంచి మరులు కొల్పలేకపోతూ ఉన్నాడు. ఆ నేర ప్రవృత్తి నుంచి తన్ను తాను కాపాడుకునే స్థితిలోనికి రాలేకపోతూ ఉన్నాడు మనిషి. ఎందుకు, కారణం ఏంటి? ఈ తీవ్రమైన పరిస్థితులన్నిటికీ కారణం ఏంటి అనంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ రోజున దేశంలో దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన భయము సమాజానికి లేకపోవటం అనే సంగతి మనకు అర్థమవ్వాలి. ఒక వచనాన్ని మనం చూద్దామండి. దేవుడు తన గ్రంథంలో వ్రాయించి ఇచ్చిన ఎన్నో హెచ్చరికలను మనం బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు, దేశం బాగుండాలనంటే, దేశంలో శాంతి సౌభ్రాతృత్వం అనేది మరి వెలుగొందాలి అనంటే ఏం చేయాలో దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఒకసారి చూద్దాం చూడండి, హోషియా గ్రంథము 4 మొదటి వచనం నుంచి మనం చదవగలిగితే, ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు వారలారా,
యెహోవా మాట ఆలకించుడి. ఆ రోజున ఇశ్రాయేలు జనాంగానికి, ఈ రోజున ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఈ మాటలు వర్తిస్తాయి అనే సంగతిని మనం గ్రహించాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలీయులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి. సత్యం, సత్యం అంటే అర్థమేంటి? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం అని దేవుడు బైబిల్లో వ్రాయించాడు కదా. వాక్యం, వాక్యము అలాగే కనికరము, సాటి మనిషి పట్ల కనికరము, సాటి మనిషి పట్ల దయ, ప్రేమ ఇవి రోజున సమాజంలో కనపడుతూ ఉన్నాయనంటే ఎక్కడ కనపడుతున్నాయి చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. నిన్న మొన్ననే నడి బజారులో మరి ఎలాంటి దారుణమైన హత్యకు గురి కాబడ్డారో మన ఆడపడుచులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఏంటి ఈ పరిస్థితులు? ఆ పొడిచిన వాడికి అక్కలేరా, చెల్లెళ్ళేరా? తన చుట్టూ ఎన్నో కుటుంబాలను చూడటం లేదా? ఎందుకు ఇంత దారుణమైన అభిప్రాయాన్ని కలిగి తన పగతో కత్తితో ఎన్నిసార్లు పొడిచాడు అనే విషయాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఏంటి ఈ పరిస్థితులకు కారణం? ఈ రోగాన్ని నయం చేయాలంటే ఎలా నయం చేయాలి? ఏది చేసి మనుషుల మనసులలో ఉన్న ఈ నేర ప్రవృత్తిని తొలగించాలనే ఆలోచన ప్రభుత్వాలకు అంతు చిక్కటం లేదు, శాస్త్ర ప్రపంచానికి అంతకంటే అంతు చిక్కటం లేదు ప్రియమైన దేవుని వారలారా. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు కదా కారణాన్ని, సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి అని అంటున్నాడు. ఎందుకు ఈ నేర ప్రవృత్తి పెరిగిపోతుంది అని అంటే, దేశంలో ఏం లేదో తెలుసా? దేవుని గూర్చిన జ్ఞానం లేదు, దేవుని గూర్చిన మాటలు లేవు, దేవుడంటే భయపడే వారే లేరు ప్రియమైన దేవుని వారలారా. ఉన్నారా ఈ రోజుని చెప్పండి సమాజంలో? బైబిల్ని కాల్చేవారు ఉన్నారు, బైబిల్ని తోలనాడి మాట్లాడేవారు ఉన్నారు, బైబిల్లో ఉన్న సంగతులన్నింటినీ మరి ఎన్నో భయంకరమైన మాటల చేత మరి దూషించేవారు ఈ రోజున సమాజంలో ఉన్నారు తప్ప ఈ మాటలను హత్తుకునేవారు ఎవరున్నారంటారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుడే వ్యాజ్యానికి దిగాడు, దేవుడే వ్యాజ్యానికి దిగాడు ప్రియమైన దేవుని వారలారా. ఎవరితో? దేశ నివాసులతో. యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధము ఆడుటయు, అబద్ధ సాక్ష్యం పలుకుటయు, పొరుగువాని మీద లేని మాటలు చెప్పటం, అబద్ధపు మాటలు చెప్పటం, అబద్ధ సాక్ష్యాన్ని తెలియచేయటం, అవును కదా, అబద్ధము సాక్ష్యము చెప్పుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు. హత్య చేయుట ఏమైపోయిందట? దొంగిలించుటయు, హత్య చేయుటయు, అబద్ధమాడుటయు, వ్యభిచరించుటయు. వాడుక అయ్యను, వాడుక అయ్యను అంటే అర్థమేంటి? రెగ్యులర్గా ఇవన్నీ సమాజంలో కొనసాగిపోతూనే ఉంటాయి. ఇవి మానరు, వీటిని మాన్పించరు, వీటిని మానే రోగం ఇది కాదు. నీ కళ్ళకేమో ఎయిడ్స్ అనే రోగం నయం కానిదని, ఒక కరోనా నయం కానిది అని, ఇంకేవో రోగాలు నయం కాని రోగాలని, ఈ శరీరానికి పట్టే ఈ పురుగు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ మనసుకు పుట్టిన ఆ వైరస్ గురించి, మనసుకు పట్టిన ఆ పురుగును గురించి ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు ప్రియమైన దేవుని వారలారా. వాడుక భాషలో ఒక మాట అంటూ ఉంటారు, ఏమనంటే పురుగు నన్ను తినేస్తుందని అంటారు, తలలో పురుగు తిరుగుతుందని అంటూ ఉంటారు. అవును కదండి, తలలో పురుగు తిరుగుతుందా? ఏ పురుగు తిరుగుతుంది? పాపం. ఏ దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రయత్నాలు చేయటానికి నీ మనసు నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. అవును కదా ప్రియమైన దేవుని వారలారా, వాడుకైపోయినాయి అట. ఏం వాడుకైపోయినాయి? హత్య చేయటం, హత్యలు అవన్నీ జరుగుతూ ఉంటాయిలేండి, మనకెందుకు, ఎవరో పోలీసు వారు చూసుకుంటారులేండి అనే కదండి ఆ రోజున ఆ కుమార్తెని ఎవరో కాపాడటానికి ముందుకు రాలేకపోయారు ప్రియమైన దేవుని వారలారా. సాటి మనిషి ప్రమాదం బారిన పడితే ఆ ప్రమాదంలో నుంచి కనీసం హాస్పిటల్ వరకైనా చేర్చుదామనే మనసు ఈ రోజున మనుషుల్లో కనుమరుగైపోయింది. మానవత్వమే కరుమరుగైపోయింది. పైగా వాట్సాప్లో వీడియోలు తీసి ఒకరికి ఒకటి షేర్ చేసుకుంటూ తామేదో గొప్ప సేవ చేసినట్లుగా భావిస్తూ ఉన్నారు మనుషులు ఈ రోజున ప్రియమైన దేవుని వారలారా. ఏమంటే అదే వాట్సాప్లో చూపించుకుంటున్నారు కదా. ఒక కుక్కకి ప్రమాదం వస్తే చుట్టూ కుక్కలు వచ్చేసి దానికి సపోర్ట్గా నిలబడటాన్ని చూపించారు. ఒక కాకి ప్రమాదం బారిన పడిపోతే ఎన్నో కాకులు వచ్చేసి అక్కడ మరి అరుస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం కదా ప్రకృతిలో. మరి మనిషికి ప్రమాదం సంభవించినప్పుడు ఎందుకు సాటి మనిషి తోడుగా నిలవలేకపోతా ఉన్నాడని అంటే, రోగం పట్టింది, రోగం బారిన పడిపోయాడు. ఏ రోగం అని అనుకుంటున్నారా?
హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దేవుడు చెప్పాడు కదా. ఆ హృదయానికి పట్టిన ఆ ఘోరమైన రోగం బారి నుంచి మనిషిని కాపాడేది దేవుని మాట ఒక్కటే అనే సంగతిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి ప్రేమను దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని గూర్చిన జ్ఞానం దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడని అంటున్నాడు. ఏమైపోయింది దేశానికి అనంటే ప్రియమైన దేవుని వారలారా, అబద్ధ సాక్ష్యం పలకటం, అబద్ధం ఆడటం, హత్య చేయటం, దొంగిలించటం, వ్యభిచరించటం వాడుకగా మారిపోయింది. జనులు కన్నము వేసేదరు, మానక నరహత్య చేసేదరు. జనులు కన్నం వేస్తారు, మానకుండా నరహత్య చేస్తారు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దేశము ప్రలాపిస్తూ ఉంది. ఒక ఆడబిడ్డ చనిపోయిందా అయితే దేశమంతా కొవ్వొత్తులతో వీధుల్లోనికి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏ మరొక ఆడపిల్లని, ఒకసారి జరిగింది కదా మరొక ఆడపిల్లని కాపాడుకోగలిగామని అంటే ఎక్కడండి, ఎక్కడ చెప్పని ప్రియమైన దేవుని వాళ్ళారా. నిన్న చట్టం చేశారా అయితే ఈరోజే ఇంకొకటి బయలుదేరతాడు ఆ నేరం చేయటానికి. అంటే మారవలసింది ఏంటో తెలుసా, మనిషి ప్రవృత్తి మారాలి, మనిషి హృదయం మారాలి, మనిషి ఆలోచనలు మారాలి, మనసు మారాలి. మనసు మారాలి అని అంటే మనసును మార్చే దేవుని మాటలు సమాజానికి చెప్పాలి ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, మనసులోనికి వెళ్ళే మాటలు ఏమైనా ఉన్నాయా? మనసుకు పట్టిన ఆ వ్యాధిని, మనసుకు పట్టిన ఆ వైరస్ని నయం చేసే మాటలు, నయం చేసే మందులు ఈరోజున సమాజంలో ఉన్నాయనంటే ఒకే ఒక్క ఔషధం ఉంది, అదే దేవుని వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపొస్తలైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలోని భాగాన్ని మనం చదువుతూ ఉంటే ఏమనుందో తెలుసా అక్కడ? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, దేవుని మాట ఇప్పుడు మీరు వింటున్నారు కదా, అదే మీ చేతిలో ఉంది కదా బైబిల్ 66 పుస్తకాలతో, అదే దేవుని మాట. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ఇది సజీవమైనది, బలము కలిగినది, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి కలిగినది. ఎక్కడి వరకు ఇది వెళ్ళిపోతుందని అంటే ప్రాణాత్మలను, ప్రాణము ఆత్మ రక్తము దేహానికి ప్రాణం అవును కదా, ఆత్మ ప్రాణము ఆత్మను అలాగే కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? ప్రాణాత్మను విభజిస్తుంది, కీళ్లను విభజిస్తుంది, మూలుగను విభజిస్తుంది, విభజించినంత మట్టుకు దూరుచు హృదయము, ఆ హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తూ ఉందనే మాటను ఇక్కడ మనం చదువుతున్నాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది, శోధించుచున్నది అంటే నీ మనసులో ఉన్న నేరము, నువ్వు చేయాలనుకుంటున్న నేరాన్ని అక్కడ అదుపు చేస్తే ఇక్కడ ఈ సమాజంలో ఈ హత్యలు ఆగిపోతాయి, ఈ మానభంగాలు ఆగిపోతాయి, ఈ భయంకరమైన నేర ప్రవృత్తి అనేది ఆగిపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఏం చేయాలి, నువ్వు ఎన్ని చట్టాలు చేసినా వాడు అదుపు చేసుకోలేక వీధిలో పడి వాడు అనేక మందిని బలి తీసుకుంటూనే ఉంటాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎక్కడ అదుపు చేయాలని అంటే వాడి హృదయములో ఆ ఆలోచన పుట్టినప్పుడే దాన్ని అక్కడే చంపివేయాలి, ఆ ఆలోచన అక్కడే మరి అదుపు పెట్టేయాలి. అది తీసివేయాలని అంటే అక్కడ వరకు వెళ్ళగలిగింది వాక్యం మాత్రమే, వాక్యం మాత్రమే. తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, ఎన్ని చెప్పినా బుర్రలోకి వెళ్తాయా చెప్పండి, వెళ్ళవండి. ఉపాధ్యాయుడు చెప్తే వెళ్ళిపోతాయా, వెళ్ళవండి. పోలీసు వారు కౌన్సిలింగ్ ఇస్తే వెళ్తాయా, వెళ్ళవండి. కొడితే వింటారా, వినటం లేదండి. చంపితే వింటారా అనుకుని చంపుతున్నారు, అంత మాత్రాన వింటున్నారా, లేదండి. చంపినా పర్వాలేదు, నేను చేయాల్సింది చేయాలనుకుంటూ ఉన్నాడు. మరి ఎలాగ మార్చాలి? మార్చాలనంటే దేవుని మాట మాత్రమే మార్చగలదు. ఆ మాటని ఈరోజున సమాజంలో చెప్పనీయకుండా చేసే పరిస్థితి వచ్చింది కనుకనే దేవుని కోపాగ్ని భూమి మీదకి, ప్రజల మీదకి దిగి వచ్చింది ప్రియమైన దేవుని వారలారా. అర్థమవుతుందా? హోషే గ్రంథంలో నా మాటను మరలా చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును దేశముందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యం పలకటము, అబద్ధము ఆడటము, హత్య చేయటము, దొంగిలించటము, వ్యభిచరించటము వాడుకైపోయింది. జనులు కన్నము వేసెదరు, మానకుండా నరహత్య చేసెదరు. హత్యలు మానరట, అస్సలు మానరట, మానక నరహత్య చేయుదురు. కాబట్టి దేశమేమో ప్రలాపించుచున్నది, దాని పశువులను ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు.
ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, ఇదే కదా జరుగుతుంది ఈ రోజున దేశంలో, ఇదే కదా జరుగుతుంది ఈ రోజున లోకంలో, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఇదే కదా, ఇదే ప్రవృత్తి కదా మనుషులందరూ మరి కలిగి ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. ఒక చోట జరిగింది, ఇంతకుముందు తెలిసేది కాదేమో కానీ ఈరోజు ఈ సోషల్ మీడియా వలన ఎలాంటి నేరాలైనా ఈజీగా అందరూ చేసేయగలిగేటట్లుగా పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు. ఆలోచించండి ఒకసారి, ఈ ప్రవృత్తిని మానేయాలి, మార్చివేయాలనంటే హృదయంలో నీకు వాక్యానికి చోటు ఉండాలి. దేవుని మాటకు నువ్వు భయపడాలి, దేవుని నామానికి నువ్వు భయపడాలి, దేవుడంటే నువ్వు గౌరవాన్ని కలిగి ఉండాలి. అలా గౌరవించని రోజున నీకంటే ముందు నీలాంటి స్వభావం కలిగిన వాడుగా, క్రూరుడుగా, దేవుణ్ణి ఎదిరించిన వాడుగా ఒకడున్నాడు చరిత్రలో, వాడే ఫరో. వాడు దేవుని బారిన పడి ఎలాంటి తెగుళ్ళ బారిన ఆ దేశాన్ని వాడి మూలంగా రుచి చూసిందనే విషయాన్ని మనం చదువుతూ ఉంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మనం చదువుకుంటున్న మూల వ్యాధి అవును కదా, ఐగుప్తు పుంటి మూల వ్యాధి చేత, కుష్టు చేత, గజ్జి చేత నిన్ను బాధిస్తానంటున్నాడు. అలాగే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మోకాళ్ళ మీద తొడల మీద కుదరని చెడ్డ పుండ్లు పుట్టించి నిన్ను బాధిస్తానంటున్నాడు. అవి నయం కావు. ఇవేనానంటే ఒకటి కాదండి, ఎన్ని రోగాలు ఈ రోజున ప్రపంచాన్ని ఆవహించాయో, ఎలాంటి రోగాలు ఈ రోజున ప్రపంచంలో ఉన్న మనుషులను కబళిస్తూ ఉన్నాయో, ఇప్పటికీ నయం కాని మందు దొరకని వ్యాధులు ఎన్నున్నాయనంటే కొన్ని ముందుగా ఒక 10 ఈ మరి 10 రోగాలను ఈ రోజున శాస్త్రవేత్తలు గుర్తించి ఇవి ఇప్పటికీ నయం కాలేదు, ఎప్పటికీ నయం కావు అని నిర్ధారించడం జరిగింది. వాటి పేర్లు వరుసగా మనం చదువుకుంటే ప్రియమైన దేవుని వారలారా, మొదటి స్థానంలో జికా వైరస్. ఈ మధ్య పేపర్లో కూడా మనం చూసాం, ఇదిగో ఈ వైరస్ పలానా చోట మరి కబళించిందనే మాటను మనం చదువుకున్నాం. అలాగే రెండవది మాంసాన్ని తినే వ్యాధి, మాంసాన్ని తినే వ్యాధి. దీని పేరు ఏంటంటే నిక్రోటైజింగ్ ఫ్యాసిలైట్స్, నిక్రోటైజింగ్ ఫ్యాసిలైటిస్. అర్థమైందా? అనేక రకాల బ్యాక్టీరియా నిక్రోటైజింగ్ ఫ్యాసిటీస్కు కారణమవుతుంది. వెంటనే చికిత్స చేయకపోతే ఇదేమైపోతుందంటే ప్రాణాంతకంగా మారిపోతుంది ప్రియమైన దేవుని వారలారా. ఈ వ్యాధి సంక్రమిస్తే నెల రోజుల్లో మనిషి చనిపోవలసిందే. వ్యాధికి కారణమైన ఈ సూక్ష్మక్రిములు చర్మాన్ని మాంసాన్ని తినేస్తాయట. అవును, ఆలోచించండి, ఏం తినేస్తాయట? ఇవి చర్మాన్ని మాంసాన్ని కూడా తినేస్తాయట. నెల రోజుల్లో మనిషి చనిపోవలసిందే. ఉందా ఇది? ఉంది నేడు సమాజంలో. మూడోది చూస్తే మెనింగోకోకల్ వ్యాధి. అరికాళ్ళు, తొడలు, చేతుల మీద నల్లటి మచ్చలు వచ్చేస్తాయి. కుష్టి వ్యాధి వచ్చినట్లుగా మరి చేతులు ఎలాగ సమసిపోయి వంకరగా తిరిగిపోతాయో మరి అలాగే ఈ వ్యాధి కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. అలాగే నాలుగోది చూస్తే చాగస్ వ్యాధి. చాగస్ వ్యాధి ఒక కీటకం కాటు వేయటం వలన ఇది వస్తుంది. కళ్ళు వాచిపోవటము ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి. ముఖం మీద గడ్డలు పుట్టడము, రంధ్రాలు ఏర్పడటం ఈ వ్యాధి వలన సంభవిస్తాయి. ఒకనాడు దేవుని యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు ఎత్తుకుని పోయినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చరిత్రలో ఏమంటే, ఇవన్నీ కూడా ఈ రోజున కొత్తగా వచ్చినాయి అని అనుకుంటే మీరు పొరపాటేనండి. ఎందుకనంటే ఎన్ని వ్యాధులు దేవుడు, ఎన్ని తెగుళ్ళు ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచాడు, వాటన్నింటినీ ఇజ్రాయేల్ జనాంగము అలాగే ఐగుప్తు జనాంగాల మధ్య అనుభవించిన పరిస్థితులను మనం చరిత్రలో చదువుకుంటూ ఉన్నాము. సమూయేలు మొదటి గ్రంథం 5:6 మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 5:6 మనం చదవగలిగితే ప్రియమైన దేవుని వారలారా, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా నుండెను, అష్టోదు వారిని దాని సరిహద్దుల్లోనున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా. గడ్డల రోగం అదే కదా ఇందాక మనం చదువుకున్నాం, అదే ప్రియమైన దేవుని వారలారా. ఎప్పుడైతే దేవుని మందసాన్ని మరి తీసుకుని వెళ్ళి వారు నమ్ముకున్న దేవత గుడిలో ఉంచేశారో వెంటనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది ప్రియమైన దేవుని వారలారా. ఎలాగో తెలుసా? గడ్డల రోగముతో మొత్తి వారిని అందరినీ హత్యం చేసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఈ రోగాలు దేవుని భయము, భక్తి లేకపోవటం వల్లనే సంభవిస్తున్నాయి అనటానికి ఇంతకంటే రుజువులు ఏమైనా కావాలంటారా చెప్పండి సమాజానికి? మరొక రోగం చెప్పమంటారా? రక్తనాళ వ్యాధి. రక్తనాళ వ్యాధి 5వది. అలాగే 6వది ఆరో వ్యాధిని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫీ లోకోసస్ ఆర్ ఆరియోస్ అనే ఈ వ్యాధిని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చేతులు, కాళ్ళు, నోటి మీద గడ్డలు పుట్టడం ఈ వ్యాధి లక్షణం. తరచుగా పుండ్లు, దిమ్ములు లేదా గడ్డలు వంటివి చర్మంపై తేలికపాటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఈ ఎంఆర్ఎస్ఏ అనే ఇన్ఫెక్షన్లో కొన్ని కఠినమైన జాతులు వ్యాప్తి చెందడంతో
ప్రజలకు ప్రాణాంతకంగా మారి ప్రజారోగ్య నిపుణులు మరి భయపడుతూ ఉన్నారు ఈ వ్యాధిని బట్టి. దీన్ని ఏమని పిలుస్తూ ఉన్నారంటే ఎంఆర్ఎస్ఏ అని పిలుస్తూ ఉన్నారు. అలాగే ఏడవది కలరా, ఇది మనకు తెలిసిందే కదా ప్రియమైన దేవుని వారలారా, కలరా. అలాగే మరొకటి యాంటీరోవైరస్ D68 అనేది, ఇది కూడా క్షయవ్యాధికి సంబంధించింది. ఐగుప్తు క్షయవ్యాధులను మనం చదువుకున్నాం కదా, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవిగానే కనపడతా ఉన్నాయి ప్రియమైన దేవుని వారలారా. అలాగే 9వ సరికి ప్లేగ్, అలాగే 10వది ఎబోలా, అలాగే 11వది వచ్చేసరికి డెంగ్యూ, అలాగే 12 వచ్చేసరికి స్వైన్ ఫ్లూ. ఇవి కూడా వార్తల్లో అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు వస్తూ ఉన్నట్లుగా మనకు కనపడతా ఉన్నాయి. అయితే ఈ రోజున కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో రావటం వలన దీనికి మనిషి భయపడుతున్నాడు. అవన్నీ కూడా సమాజంలో ఉన్నాయి కానీ భయపడటం లేదు. కారణం ఏంటంటే అక్కడక్కడ మాత్రమే కనపడతా ఉన్నాయి గనక. ఆలోచించండి ఒకసారి. అండ్ ఈ డెంగ్యూ గురించి కూడా మనం బైబిల్లో చూడగలిగితే కీర్తన గ్రంథము 91వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, 91వ అధ్యాయం 6వచనం. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక యుందువు. ఏంటనుకుంటున్నారు ఈ చీకటిలో సంచరించే తెగులు కానీ మధ్యాహ్నం మందు పాడు చేసే రోగం కానీ ఏంటనుకుంటున్నారు తెలుసా ప్రియమైన దేవుని వారలారా? మరి దోమ వలన కలిగే ఉష్ణమండలమైన వ్యాధే ఈ డెంగ్యూ. ఇది ఎప్పుడు పుడితే వస్తుందో తెలుసా? మధ్యాహ్న కాలం మందు పుట్టే దోమ వలన ఈ డెంగ్యూ వ్యాధి వస్తుందని. ఇది కూడా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయి ప్రాణాంతకంగా మారిపోయే పరిస్థితులు. నేడు ఎంతోమంది దీని బారిన పడి చనిపోయిన వారిని కూడా గుర్చి కూడా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఈ ప్రాణాంతకమైన వ్యాధులు బారిన మనుషులు పడుతూ ఉన్నారు? ఇవెందుకు నయం కాకుండా ఉన్నాయి? ఇంకా అక్కడక్కడ వీటిని మరి చూస్తూనే ఉన్నాం సమాజంలో. తీవ్రంగా చూడటానికి జుగుప్స కలిగించేలాగా దేహం మీద పురుగులతో మరి బ్యాక్టీరియాలతో వాసనతోటి ఈ భయంకరమైన ఈ వ్యాధుల బారిన మనుషులు పడిపోవటానికి కారణం ఏంటి అని అంటే ప్రియమైన దేవుని వారలారా, వారి హృదయములో ఉన్న భయంకరమైన పాపమనే రోగం. ముందు ఆ రోగం తీసివేయాలి. ఆ రోగాన్ని నయం చేస్తే నీ ఆరోగ్యం, నీ ఆత్మ ఆరోగ్యకరంగా ఉంటుంది, దానితో పాటు నీ దేహం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ హృదయంలో ఉన్న ఆ పాపాన్ని తీసివేయకుండా ఈ రోజున సమాజం ఏం చేస్తుందనంటే పై పైన లేపనాలు, మందులు, పోతలు అంటారు కదండి, పై పైనే ఈ మందులతో ఈ దేహాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఉపశమనము దొరకక మానసికమైన క్షోభతో ఈ వ్యాధిని అనుభవించలేక తీవ్రమైన ఆందోళనకు మనిషి గురైపోతూ ఉన్నాడు ఈ రోజున ప్రియమైన దేవుని వారలారా. కాదంటారా చెప్పండి, ఎవరు నాకు నయం చేస్తారు, ఎవరు నన్ను బాగు చేస్తారు, నాకెవరు ఈ వైద్యాన్ని అనుగ్రహిస్తారనేసి స్వస్థత కోసం సమాజంలో తిరగని ప్రాంతం అంటూ ఈ రోజున మనుషులు కనపడటం లేదు. ఒకసారి ఈ నీ వ్యాధి ఎలాంటిదైనా, నీ రోగం ఎలాంటిదైనా, నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీ హృదయంలో ఉన్న ఈ పాపం అనే రోగాన్ని నయం చేసుకుంటే వాటన్నిటికీ కూడా నీకు స్వస్థత దొరుకుతుంది. అది నయం కావాలనంటే ఒకే ఒక్క దగ్గర ఉంది, దానికి ఔషధం, అదే దేవుని వాక్యం. ఈ వాక్యం నీ చెవిని వినపడుతుంది కదా ఈ రోజున, ఈ వాక్యము నువ్వు వింటూ ఉన్నావు కదా, నువ్వు చదువుతూ ఉన్నావు కదా. ఇప్పటివరకు అసహించుకున్నావేమో, ఇప్పటివరకు ఈ మాటలంటే నీకు ఇష్టం అస్సలు ఉండేది కాదేమో, ఆయన పలానా వాళ్ళ దేవుడు అనేసి నువ్వేమన్నా భావించుకుని ఉన్నావేమో. కాదు కాదు ప్రియమైన దేవుని వారలారా, మనుషులందరినీ కలిగించింది ఆయనే. మనుషులందరూ ఆయన పిల్లలుగా తన కొరకు దేవుడు నిన్ను నన్ను మనుషులందరినీ సృష్టించుకున్నాడు. ఆయన కొరకు నువ్వు బ్రతకాలని, నువ్వు ఆయన కొరకు బ్రతికితే నిన్ను ఎంతో ఉన్నతంగా ఆయన మరి చూడాలని దేవుడు కోరుకుని ఉన్నాడు. కానీ నువ్వు ఆయనకి దూరంగా వెళ్ళిపోయి నీ మీదకి నీవే ఈ తెగుళ్లను, ఈ కీడును, ఈ శాపాలన్నిటిని కొని తెచ్చుకున్నావు. వాటన్నిటి నుంచి నీకు విడుదల కలగాలంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే నీకు అనుకూలమైన సమయము. నువ్వు కేవలం ఈ వాక్యాన్ని అంగీకరించి దేవుని యొద్దకు వచ్చి ఈ మాటలను విని నేర్చుకొని ఆయన ఎదుట నీ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడితే ఈ క్షణంలోనే నీ పాపాలన్నింటి నుంచి దేవుడు నీకు విమోచన దయచేయబోతా ఉన్నాడు. ఆలోచించుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, నువ్వెంతటి తీవ్రమైన పాపంలో ఉన్నా కానీ, ఎంత భయంకరమైన పాపపు రోగం నువ్వు అంటి ఉన్నా కానీ, నీ కొరకు ప్రభువైన యేసు తన రక్తాన్ని చిందించాడు 2000 సంవత్సరాల క్రితం. సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన పాపములు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి.
అయినా కానీ నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మనుషులందరినీ ప్రేమించి ఆయన మన కొరకు ఈ మనం అనుభవించవలసిన వేదనను ఆయన సిలువలో అనుభవిస్తే ఆయన సిలువ త్యాగం నీకు అర్థం కాలేదా? ఏం పాపం చేశాడో, ఎందుకు ఆయన సిలువ వేశారని లోకంలో ఉన్నవారు మాట్లాడుకుంటున్నట్లుగా నువ్వు కూడా అనుకుంటూ ఉన్నావా? లేనేలేదు ప్రియమైన దేవుని వారలారా, ఆయన నీ కొరకేనయ్యా సిలువ వేయబడింది. నువ్వు చేసిన పాపానికి ఆయన వీపు మీద పాపాన్ని మోసి ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఎందుకనంటే నువ్వు కాపాడబడాలని, నువ్వు రక్షించబడాలని, నువ్వు నిత్య జీవాన్ని చేరాలని, నీ జీవితం బాగుండాలని దేవుడు ప్రేమించి తన కుమారుడు నీ కోసం పంపించాడు. ఒకసారి వస్తావా, వింటావా, నేర్చుకుంటావా? మరిన్ని సత్యాలను దేవుని గురించి నేర్చుకుని ఆయనకు నీ హృదయాన్ని అర్పిస్తే నీ ఆత్మ మొదట రక్షించబడుతుంది, నీ దేహాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, నీ జీవితము చాలా సంతోషంగా ఉండబోతుంది. ప్రియమైన దేవుని వారలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, విన్న మాటలు మీ పిల్లల హృదయాలలో ఫలించినట్లుగా సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. తనకు ఉత్సవము చేయుటకు యెహోవా ఇశ్రాయేలీయులను అరణ్యముకు పంపమని ఆజ్ఞాపించుచున్నాడు. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడో ఎవడో ఎవడో. సైన్యంతో కదిలాడురా, సైన్యముల కధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, అసల పురుగులు కూడా తన సైన్యమే. గురువులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే. తన సైన్యమే, చర్మాన్ని తింటున్న అతి చిన్న పురుగు దేవుడే పంపాడు తన సైన్యమే. పంటలను నాశనం చేస్తున్నది, త్వర త్వరగా పంటలను తింటున్నది, రోగాలుగా మారిపోతున్నది, మారని మనుష్యులలో ఉంటున్నది, త్వర త్వరగా ప్రతిరోజు తింటున్నది. తింటున్న ప్రతి మనిషి దేవుడే లేడంటే తినలేని వ్యాధిగా వస్తున్నది. దేవుడే లేడని నది, దేవాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యముల కధిపతని దేవునికి పేరుందిరా. మవలని వత్తు జంతువులు లేకుండా నాశనం చేసేది తన సైన్యమే. సృష్టికర్తను మరచి సృష్టమును పూజిస్తే మట్టిలో కలిపేది తన సైన్యమే. ఏ భయము ఏ బెదురు మనుషులకు లేకుంటే వాది దేవుడే సైన్యంతో కదిలాడురా. సైన్యముల కధిపతని దేవునికి పేరుందిరా. పురుగులు మిడతలు తన సైన్యమే, అసల పురుగులు కూడా తన సైన్యమే. గురువులను రప్పించి వడగండ్లు కురిపించి పిడుగులతో పెకలించు తన సైన్యమే.